రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్మవరంలోని ప్రభుత్వ వైన్ షాపుల వద్ద నిరసనలు చేపట్టారు. కల్తీ మందు బాటిళ్లు చూపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మవరం పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా మద్యం దుకాణాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మరియు పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం హామీ ఇచ్చి దానిని తుంగలో తొక్కుతూ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి నవరత్నాలలో ఒక రత్నాన్ని విసిరి పారేసినట్టు జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం హయాంలో సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వస్తున్నటువంటి ఆదాయాన్ని ఈరోజు 30,000 కోట్లకు తీసుకువచ్చారని, మద్యం రేట్లు పెంచి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి వారి నుండి 2,500 కోట్లు అప్పు చేశారని, దీనికి ప్రజలు పన్ను రూపంలో చెల్లిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేనివటువంటి బ్రాండ్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని, ప్రజలు ఆ మత్తు తాగిన ఒక వ్యక్తికి పక్షవాతం లివర్ ఫెయిల్యూర్ అవుతున్నాయని, రంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 25 మంది చనిపోవడం జరిగిందని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ యొక్క ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మద్య నిషేధ హామీ ఇచ్చి మద్య నిషేధ హామీని ఈరోజు దుంగలో తొక్కుతూ ఏదైతే అధికారం లేక రావడానికి కారణమైనటువంటి ఏదైతే నవరత్నాల్లో ఒక రత్నాన్ని ఇరిసి పారేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి 6,000 రూపాయలు వస్తున్నటువంటి ఆదాయాన్ని ఈరోజు 30,000 కోట్లకు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి. ఒక పక్కేమో మద్యము రేటు పెంచినాం, తాగేవాళ్ళు తగ్గించాం అంటున్నాడు. ఒక పక్క అయితే ఆ మద్య ఆదాయం అయితే భారీగా పెరిగింది. మేమైతే ఒకటే కోరుతున్నాం, అదేవిధంగా ఈరోజు మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఏపీఎస్పీడిసిఎల్ పేరుతో, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలకి కుదవబెట్టి వాళ్ళ దగ్గర 25,000 కోట్లు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి. ఈ 25,000 కోట్లకి ప్రజలు వడ్డీ కడుతున్నారు. జగన్ రెడ్డి గారు కడుతున్నది వడ్డీ, ప్రజలు ఏదైతే 12 రూపాయలే కడుతున్నారో ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అప్పుకి ప్రజలు ఈరోజు వడ్డీ కడుతున్నారు. ఈ 25,000 కోట్లు పూర్తి స్థాయిలో ప్రజల యొక్క రక్తమేను కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి ఏదైతే మద్య నిషేధం అన్నాడో ముఖ్యమంత్రి, రాష్ట్రంలో చూస్తున్నాం చూడండి, పిచ్చి పిచ్చి బ్రాండ్లు, దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు, ప్రజల ప్రాణాలు ఎక్కడికక్కడ కూలిపోతున్నాయి. తాగిన ప్రతి ఒక్క వ్యక్తి పక్షవాతము, అదేవిధంగా లివర్ ఫెయిల్యూర్ కావడము, ఈ విధంగా తాగి చనిపోతున్నారు.